ఎవరో తలుగుతున్నారు వెళ్ళి చూడే. అయ్యా ఎవరది పండగ పోవటాను. ఏమైందే ఎవరది? ఆ పిల్లకి 13-14 ఏళ్ళు ఉంటాయి, నిండు సోలాలు, ఎప్పుడు ఏమైనా కానుపు కదా. దాని మెడలో తాళ్ళేదు, నా పురుడయ్యను.
ఎందుకు మా ఉసిరి పారేసింది? మా అమ్మ నన్ను ఎందుకు ఉసిరి పారేసింది? అందరూ భోగి పండక్కి పాతవన్నీ ఉసిరి పారేస్తారు, మా అమ్మ నన్ను ఉసిరి పారేసింది. అట్లాంటి ఇంకో కొడుకుని కని ఉంటే పాదువులు బాగుపడేవి, చల్లని తల్లివి. వాడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు? Ah!
ఇవాళ ఏం చేశాడు అడుగు. ఆ రమణ గారిని చెత్త కొట్టేశాడు. ఆ రమణ ఎవరి మనిషి తెలుసా? వాడెవడైతే నాకండి, వాడేం చేశాడని అడుగు. రై రైట్ చెప్పరా. వీడు రమణ దగ్గర డబ్బులు తీసుకున్నాడు, నెలలా వడ్డీ కట్టాలి, ఈ నెల కట్టలేకపోయాడు. ఎందుకు నా కట్టలేకపోయావు చెప్పరా? పిల్లడికి అమ్మారు పోసింది, ఉన్న డబ్బంతా ఆసుపత్రికి మందులకి ఖర్చు అయింది. దానికి అరవణేమన్నాడు చెప్పరా? డబ్బు కట్టకపోయినా పర్వాలేదు, బిడ్డను బాగా చూసుకో, అదే ముఖ్యం. కానీ నువ్వు డబ్బు కట్టే వరకు నీ పిల్లని నా దగ్గర ఉండనీరా అని చెప్పి దాని చుట్టూ పట్టుకొని ఆ కళవందే ఫలవంతంగా అందరూ నుంచుని వేడికి చూస్తున్నారు. ఏ వాడు దేవరాజు మనిషి, దేవరాజు అంటే అందరికి ఎంత ధైర్యం? ఏం చేస్తాడు దేవరాజు, ఏం చేస్తాడు దేవరాజు? నమస్కారం. ఇది విజిటింగ్ టైం కాదు, రాకూడదు. దేవా, నువ్వెందుకు ఇక్కడికి? రేవణ డాక్టర్ గారు, రేవణ బతుకుతాడా? అదే బతుకుతాడా బతకడా చెప్పలేమండి. ఎలా జరిగింది దేవా? కొంచెం ఓపిగ్గా వాణ్ణి చూడండి, చూసి మాట్లాడండి. ఎంతమంది ఎంతమంది కలిసి కొట్టారు? ఒక్కడు. ఎవరు? పంతులు సూర్య. వెళ్ళి తీసుకురా. Thank you.
చిటికమ్మా చిటికే ఎంట నువ్వు రాగాలే పాడాలంట ఇక సాగాలి మేళాలంట నీ సరదాలే రేగాలంట ఉల్లోడే నన్ను కట్టి వేసే మునగాడెల్లేడే అరె చిలకమ్మ చిటికే ఎంట నువ్వు రాగాలే పాడాలంట చింత లేదు చిందులేసే ఊరు పాట ఆట ఇది ఏందంట ఆ ఊరిలోని వారు ఒక్కటైనారు మీకు నాకు అరసేనంట పండగ నిడే మన ఊరికే ఆశలు రేపే కలలు రేనే వాడనిదంట ఈ వేడుకే అందరికి ఇంకా వెత తీరేనే అయి నవ్విందంట మణిముత్యాలే రాలేనంట నా మనసంతా దోచాడంట నీ మాటే నాకు ఓ వెండి కోట నువ్వు నాదేనంట నీతోనే ఉంటా అరే చిలకమ్మ చిటికే ఎంట నువ్వు రాగాలే పాడాలంట
చిలకమ్మా చిటికే ఎంత నూరాగాలే పాడాలంట. అనుసయ్యంటే నీ తోడై ఉంటా, నీ కళ్ళల్లో నీ కాపురం ఉంటా. జాంగి చక్కిచ్చ చక్కి చక్కి జాంగి చక్కిచ్చ, జాంగి చక్కిచ్చ చక్కి చక్కి జాంగి చక్కిచ్చ, జాంగి చక్కిచ్చ చక్కి చక్కి జాంగి చక్కిచ్చ, జాంగి చక్కిచ్చ చక్కి చక్కి జాంగి చక్కిచ్చ. అరి చిలకమ్మా చిటికై ఎంట నూరాగాలే పాడాలంట. ఓ చిన్నోడా పందిరి వీరా, ఓ రోజా పూ మాలే తీరా. వస్తా బాబు. వస్తా సూర్య. దేవరాజు రమ్మన్నారు, దగ్గరుండి తీసుకురమ్మన్నారు. నువ్వుగా వస్తావా లేక లాక్కెళ్ళమంటా? చెయ్యి, తీయకపోతే ఏం చేస్తావరా? ఏం చేస్తావు, ఏం చేస్తావరా, ఏం చేస్తావరా? చూడాలనుకుంటే ఆ దేవరాజుని ఇక్కడికి రమ్మను. అమ్మను ఆసుపత్రిలో చేర్చారు, భార్య చేతిలో సెల్లిగవ్వలేదు. నీ దగ్గర డబ్బు ఎంతుంది అన్నా? నీ దగ్గర టై తీరా ఇవ్వరా, ఎంతుంది? ఇంతేనా? అవును సూర్య, చాలే. నీ దగ్గర డబ్బులున్నాయా? అబద్ధం చెప్పుకో. నిజంగా లేవు. అది లేవు, ఇది మా అమ్మది. పాప డ్రా, వీళ్ళమ్మ ఎక్కడుందో తెలుసా? హాస్పిటల్లో. ప్రాణం పోతే తిరిగి రాదు. ఇవ్వు, నీ గాజు ఎక్కడికి పోదు, తిరిగి మళ్ళీ నీ దగ్గరికి వస్తుంది. ఇవ్వు, ఇస్తావా లేదా? ఇస్తాను. తీసుకోండి, బాధపడకండి, ఇది మీకు అవసరం, ఉంచండి. నీ రోడీలతో నన్ను చంపిస్తావు కదూ? రమ్మను, నా ప్రాణం పోయేలోగా ఇక్కడ 10 మంది ప్రాణాలు పోతాయి. న్యాయం అంటే ఒకటి ఉంది,
ముందు మీ రమణ ఏం చేశాడు అడుగు. ఏం చేశాడు పంతులు? అది తెలియకుండా దబాయించుకో. రమణ ఏం చేశాడో నాకు తెలియదు, కానీ పదేళ్ల పాటు వాడు నాతోనే ఉన్నాడు. వాడు హాస్పిటల్ నుంచి తిరిగి రాలేదో ఈ సూర్య బతకడు. అబద్ధం చెప్పేశాను, ఇది వాళ్ళకి ఇచ్చేయండి, ఆ పిల్లవాళ్ళ అమ్మకి. నీ పేరేంటి? సుబ్బు, సుబ్బులక్ష్మి. ఇలా చూడు, ఏదైనా మంచి చేయాలనుకుంటే అది నువ్వే నీ చేతులతోనే చేయి. అర్థమైందా? నీ పేరేంటి? సూర్య. మీ నాన్న పేరు? వినపడ్డాలా? మీ నాన్న పేరేంటి? తెలియదు. నాన్న పేరు తెలియదా? మీ అమ్మ పేరు? మీ అమ్మ పేరేంట్రా? తెలియదు. నాన్న పేరు తెలీదు, అమ్మ పేరు తెలీదు.
తెలియదురా. దీంట్లో సంతకం పెట్టు. నీ వస్తువులన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకో, నువ్వు వెళ్ళొచ్చు. ఈ రామయ్య వాంగ్మూలం ఇచ్చాడు, రాస్కెల్. కొత్తగా ఇప్పుడు వచ్చి రమణ చావుకి నేనే కారణమంటూ వాంగ్మూలం ఇచ్చాడు. వాణ్ణి లోపల దోసేయండి రా. సూర్య నమస్కారం. నా స్నేహితుడు, నా తోట పుట్టినవాడు, నా దళపతి. దళపతి, నువ్వు మా దళపతి, మా దళపతి, నువ్వు మా దళపతి. తాకిడతత్త తరిగిడదే, తాకిడతత్త తరిగిడ తరిగిడతాం తరిగిడతాం. తరిగిడతాం తరిగిడతాం తరిగిడతాం
గాజులిచ్చేశాను బాబు. బాబు నీ వల్ల నా కుటుంబం బాగుపడింది. నేను చేసింది కాదు, నీకు తెలియదురా, నీ వల్లే నా కుటుంబం బాగుపడింది. నువ్వు చల్లగా ఉండాలిరా. నువ్వు చల్లగా ఉండాలిరా. ఒక నిమిషం. మీ పేరేంటి? దళపతి. సూర్య, ఇదే అవసరం అంటరా? పోని మానేస్తాను. అది కాదురా, దేవరాజు లాంటి మనిషితో నువ్వు చేరటం. అమ్మా, నీకు నా మీద నమ్మకం ఉందా? ఉంది. నాకు దేవరాజు మీద నమ్మకం ఉంది. అది కాదురా, నిన్ను కన్న తల్లి ఏనాడైనా వచ్చి నా బిడ్డని ఇట్టా పెంచావేంటి అని అడిగితే నేనేం బదులు చెప్పను? ఏమిటి, నన్ను కన్న తల్లి ఊరూరు వెతుక్కుంటూ నిన్ను కనిపెట్టి నీ దగ్గరకొచ్చి నా ముద్దు బిడ్డను ఈ విధంగా పెంచావటే అని అడుగుతుందంటావు కదా? అడుగుతుంది, ఖచ్చితంగా అడుగుతుంది. ఎందుకు కావాలంటే ఆ మహాతల్లి ఎప్పుడే పిలవనా? కొంచెం ఉండు. నన్ను కన్న అమ్మా, నువ్వెక్కడున్నావు? ఏంటి ఏంటి? పాపేనేటమ్మా? మీనాచి. ఎక్కడ పుట్టింది? ఇక్కడే హాస్పిటల్లోనా? ఆసుపత్రిలో అమ్మా. హాస్పిటల్ మూడు రోజులు ఇంజక్షన్ ఇచ్చారా? ఇచ్చారమ్మా. పోలియో డ్రాప్స్ వేశారా? వేశారమ్మా. ఓ, 6 మాసాలు దాటాక బిడ్డని ఇక్కడ తీసుకురావాలి, లేదంటే మీరు వెతుక్కుంటూ వస్తాం. ఎందుకు తల్లి, పరాయి వాళ్ళ బిడ్డలంటే మీకు అంత అక్కరా? ఇతరుల బిడ్డల్ని నేను చూసుకుంటే నా బిడ్డని ఎవరైనా చూసుకుంటారనే నమ్మకం. మీ బిడ్డకేంటి తల్లి, బంగారం. వస్తాను తల్లి. సరే. పర్వాలేదు, ఆడపిల్ల చాలా సంతోషం. ఆడపిల్ల అయితే ఆఖరి రోజుల్లో మన కోసం 4 చుక్కలు కన్నీళ్ళైనా కారుస్తారు, మగపిల్లలు పట్టించుకోరు. అమ్మ పోలిక, నాన్న పోలిక. ఏ పేరు? మీరే పెట్టాలట. ఏం పేరు పెడదాం? అంజలి, సుమాంజలి. అవుదా? ఇతను సూర్య, నీకేం కావాలన్నా అడుగు, లేదని చెప్పుడు.
సూర్య అంటే నువ్వేనా? నేనెవరో తెలుసా? తెలుసు సర్వారాయుడు, మాజీ ఎమ్మెల్యే. నీ గురించి నేను విన్నాను, పిల్లలు చెప్పారు. దేవరాజు దగ్గర ఉండవుటగా ఏ? దేవరాజు నా స్నేహితుడు. దేవరాజు ఒక రౌడీ, ఒక పోకిరి అంతే. ఇంత వయసులో ఉన్నప్పుడు వాడిని చేరదీశాను, పనిలో చేర్పించాను, ట్యాక్సీ స్టాండ్ యూనియన్లో చేర్పించాను. 10 ఏళ్ళు నా ఉప్పు పులుసు తిని నాకే ఎదురు తిరిగాడు, విశ్వాసఘాతకుడు. అయినా పర్వాలేదు, నా పెద్ద కొడుకంటే నాకు ప్రాణం. వాణ్ణి నట్ట నడివీధిలో కుక్కను చంపినట్టు చంపాడు. తెలుసు, మీ అబ్బాయి దేవరాజును చంపాలని చూశాడు, అది కూడా తెలుసు. కారణం లేకుండా దేవరాజు ఏ పని చేయడు. లేదు సూర్య, నీకు దేవరాజు గురించి తెలియదు. నా దగ్గరకు వచ్చే నేను నిన్ను దేవరాజు కంటే గొప్పవాణ్ణి చేస్తాను. ఈ ఊళ్ళో నా తర్వాత నువ్వే ఉంటావు. కేవలం డబ్బే కాదు, పదవి, అంతస్తు, అధికారం అన్ని. ఏమంటావు? దేవరాజు నా స్నేహితుడు. మతి లేకుండా మాట్లాడకు. దేవరాజు నిన్నెందుకు కూడా పెట్టుకున్నాడో తెలుసా? నీ మీద పెద్ద ప్రేమో అభిమానమో కాదు, నీకు భయం అనేది లేదు. ఎవరినైనా నువ్వు బెదిరించగలవు, నువ్వు పక్కనుంటే వాడికి ఏ కీడు జరగదు. అంతే, ప్రేమో అభిమానమో కాదు. రా, నా దగ్గరకు వచ్చాయి. వాడితోనే ఉంటే అనవసరంగా చస్తావు. నీ కూడా బ్రతకడం కంటే దేవతో చావడం మేలు. అలా కాని ఏంటి ఉన్నట్టుండి? నేనేం పుణ్యం చేశాంట్రా నీలాంటి మిత్రుడు దొరకడానికి? ఏం చేసినా కూడా ఈ దేవ సూర్య స్థాయికి ఎదగలేడు. ఏంటి దేవా ఇది? సూర్యానుదలై నేను నిన్ను ఊళ్ళో గొప్పవాణ్ణి చేస్తానని ఎవరైనా అనుంటే నేను వెళ్ళిన వెళ్ళుంటేవాణ్ణి. కాని నువ్వు ఏంటి దేవా ఇదేదో పెద్ద విషయంలా? కాదు సూర్య, నువ్వు దేవరాజును మార్చావు, ఒక మనిషిగా మార్చావు. ఇంతవరకు దేవరాజును చూస్తే అందరికీ భయం, తప్పుకునేవారు. కాని నువ్వు వచ్చిన తర్వాత భయపడడం కాదు, మర్యాద ఇస్తున్నారు. నన్ను చూస్తే చెయ్యది మొక్కుతున్నారు ప్రేమతో. నేను బాగుండాలని మనసారా దీవిస్తున్నారు. ఎవరి వల్ల? నీ వల్ల. వచ్చే, నాతో వచ్చే. ఇక ఇక్కడ ఉండకూడదు, నాతో నా ఇంట్లోనే ఉండాలి. రా దేవా. వద్దు దేవా, ఇక్కడ నాకు చాలా బంధాలున్నాయి. నన్ను కాలువలోంచి తీసి రక్షించారు, నేను ఆకలితో అల్లాడేటప్పుడు అన్నం పెట్టి కాపాడారు. వీళ్ళంతనే వదిలేసిన రాగలను. నేను పీలిచిన రావు కదూ. ఇక్కడ ఇంతమంది ఉన్నారు దేవా. నీకు ఇంతమంది ఉన్నారు, నాకు నువ్వు ఒక్కడి వేరా ఉన్నావు. పొంగులా పసిడి వందలే వాడిపోయి
పిడితెను మాధవుండు రాలేదే, రాసలీల రాజు రానిదే రాగబంధ మేలేదే. వేయి గడిచెను పగలు గడిచెను మాధవుండు రాలేదే, రాసలీల రాజు రానిదే రాగబంధ మేలేదే. వన్నెలే వాడిపోయెను కాదా. దేవా, 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 చూసావా నా బిడ్డని? ఇది పుట్టినప్పుడు నువ్వే పేరు పెట్టావు. నీ ఇంట్లో పిల్లల చెవులు కుట్టించి వేడుక జరిపించావు. ఆడపిల్లలు కూడా చదువుకోవాలని నువ్వే నువ్వే తీసుకెళ్లి దాన్ని స్కూల్లో చేర్చావు. ఇది పెద్ద మనిషి అయితే ఊరందరినీ పిలిచి నువ్వే భోజనాలు పెట్టావు. ఇప్పుడు చూడు, నా కూతురు చచ్చిపోయింది, ఊరేసుకు చచ్చిపోయింది. నువ్వే దాన్ని చితికి నిప్పు పెట్టు. ఎలా జరిగింది? ఎవరు? సబ్ ఇన్స్పెక్టర్ మాధవరావు. ఉండడం నేను చూశాను. నాకు తెలుసు ఇవన్నీ నీకు నచ్చావు. నువ్వు బ్రాహ్మణమైవి, భరతనాట్యం ఆడేదనివి, పాటలు పాడేదనివి, ఇలా రోడ్లో కొట్లాట్లు గొడవలు నీకు నచ్చావు. కానీ సూర్య అంతే. నీకంటే రెండేళ్లు చిన్నది ఆ పిల్ల. తీసుకెళ్ళి లాకప్లో ఉంచారు రాత్రి అంతా. ఒక సబ్ ఇన్స్పెక్టర్, నలుగురు కానిస్టేబుల్స్, 15 ఏళ్ల పిల్ల. మర్నాడు బయటకు వదిలేశారు. అది నేరుగా ఇంటికి వెళ్ళింది, ఊరిపోసుకుంది, చచ్చిపోయింది. వాళ్ళ అన్న ఆ పిల్లని ఇలా ఇలా రెండు చేతులతో మోసుకొచ్చాడు. 15 ఏళ్ల పిల్ల, ఏం చెమ్మంటావు? వెళ్ళాను, పట్టుకున్నాను, తెగేశాను, వచ్చాయి. ఇహ ఒక్క ఒక్క ఆడపిల్లని కూడా ముట్టుకోలేడు. ఇదంతా నీకు నచ్చదు. ఈ సూర్య అంతే. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? జవాబు చెప్పు. ఎందుకు ఏడుస్తున్నావు? నచ్చలేదా? ఇటువంటి వాడు, కొట్లాడేవాడు, నచ్చలేదు. ఇలా చూడు. మరి ఇంకేంటి? మీరు నచ్చారు అయితే ఎందుకు ఏడు? తెలియడంలో ఆ
సుందరి నీ నీను వంట చూడని నీలో నన్నంట కానుకే ఇచ్చా మనసంత జన్మకే తోడై నీను సుందరి నేను అంట చూడని నీలో నన్నంట కానుకే ఇచ్చా మనసంత జన్మకే తోడై నేను
సుందరి నేను అంత చూడని నీలో సుందరి నేను అంట చూడని నీలో నువ్వు సల్లగా ఉండాలి బాబు, అంతా తల్లి చేసుకుని కలెక్టర్ గా మారి వెళ్తున్నారు, మాకెంతో సంతోషంగా ఉందయ్యా. కలిసి చాలా ఏళ్ళైంది కదూ, బాగున్నావా? దేవుడున్నాడు, మంచివాడు నాకు తోడున్నారు. నాకేంటి? మీరు పూర్వంలా కాదు బాబు, అన్నిటికీ ఓర్చుకోక తప్పడం లేదు. వయసు అయింది కదా, చావుకి ఎదురు చూస్తున్నాను. ఎవరి చావుకి? దేవరాజు, నువ్వు మారనే లేదు. జ్ఞాపకం ఉందా? పాతవేవి మర్చిపోలేదు కదా. ఏది మర్చిపోలేదు? నువ్వు చల్లగా ఉండాలి, నూరేళ్లు బ్రతకాలి. నీ ఆశీర్వాదం. ఈశ్వర పాద పంకజం. సద సంవత్సరం దీర్ఘమాయుః సతమానం భవతి సదాహి పురుష ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి దీర్ఘ సుమంగళీ భవ. Oh!
పద్నాలుగు చోట్ల పొడిచారు, బతకడం చాలా కష్టం. బతకాలి. చావలేదయ్యా, బతికాడు. ఇప్పుడు ఏం చేయమంటారు? నేనున్నాక గోపాలం. అయ్యా వాళ్ళు భయపడకు, నేను చూసుకుంటాగా. వస్తాయ్యా. నీ పేరేమిటన్నావు? మనోహర్. ఇదంతా పూర్తయ్యే వరకు మనోహర్ని జాగ్రత్తగా చూసుకో. కొన్నాళ్ల పాటు బయట ఊరికి పంపించు. గోపాలం, వాణ్ణి వదిలే. వాణ్ణి ప్రాణాలతో విడిచిపెట్టరు. వాడి కర్మ వదిలే. వెల్కమ్ టు అవర్ టీచర్ సార్. థ్యాంక్ యూ. రండి సార్, రండిమా. థ్యాంక్ యూ. అంతా చక్కబడుతుంది, నాకు తెలుసు. దేవా
మీద చేయవేస్తే ఏమవుతుందో అందరికీ తెలియాలి. అది నాకు తెలియదు. అంబులెన్స్ వచ్చేలోగా చచ్చిపోయాడు సార్. బాడీని పోస్ట్ మార్టంకు పంపించాం. పేరేమిటి? గోపాలం. ఇంటికి ఇన్ఫామ్ చేశారా? ఇన్ఫామ్ చేశాను సార్. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారా? లేదు సార్. ఏ సాక్ష్యం లేదు సార్. ఏమిటి? పట్టపగలు నడి రోడ్డులు అందరి ముందు జరిగింది, ఒక్కడు కూడా చూడలేదా? చూశారు సార్, కానీ చెప్పరు. ఏం వాయ్? భయం. ఎవరిని చూసే? దేవరాజ్, సూర్య. ఇంతకుముందు ఇటువంటివి చాలా జరిగాయి, ఇక ముందు కూడా చాలా జరుగుతాయి. వేల మంది చూస్తున్నట్టుంటారు, కానీ ఒక్కడు కూడా చూశానని సాక్ష్యం చెప్పడం. ఉదయం ఎక్కడనో ఒక నిండు ప్రాణం, ఇప్పుడు లేదు. కాల్చేశారు, సజీవదహనం చేశారు. ఇదంతా మనం చూస్తూ ఊరికే ఉండగలమా? సాక్ష్యం లేదే, ఎవరు చేసింది తెలుసు, కానీ కోర్టుకి ఎక్కించి జైల్లో వేయడానికి సాక్షి లేడు. ఒక్కడు కూడా సాక్ష్యం చెప్పడా? అలా చెప్పేవాడు ఉంటే చాలు, మిగతా అది నేను చూసుకుంటాను. ఇక్కడ జరిగిన అన్యాయం నేను చూశాను, చేసిన వాడిని నేను గుర్తుపట్టగలను, కోర్టులోకి వచ్చి సాక్ష్యం చెప్పగలను. నిజంగా? నిజంగా. ఇదిగో మీరు అడిగిన సాక్షి, సరిపోతుందా? నీ పేరేమిటి? కుమార్. వయసు? 36. అమ్మ నాన్నల పేర్లు? నాన్న పేరు మాణిక్యం, అమ్మ పేరు పార్వతి. నీ పేరు? జగన్నాథ్. వయసు 42. నాన్న పేరు చంద్రయ్య, అమ్మ పేరు రమణమ్మ. నీ పేరేంటి? రాజు. వయసు? 27. అమ్మ నాన్న? నాన్న పేరు శంకరయ్య, అమ్మ పేరు సీతాలు. పేరేంటి? సూర్య. వయసు? 32. నాన్న పేరు? నాన్న పేరేంటి? అమ్మ పేరు? అమ్మ పేరేంటి? తెలియదురా, అదే 100 సార్లు చెప్పాను కదా, తెలియదు 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 తెలియదు. విసిరి పారేసింది, నేను పుట్టినప్పుడే నన్ను విసిరి పారేసింది. ఊరు మొత్తం భోగి పండుగ చేసుకుంటున్నారు, అందరూ చెత్తా చెదారం నిప్పుల్లో వేస్తున్నారు. మా అమ్మ నన్ను విసిరి పారేసింది గూడ్స బండిలో, ఆవిడెవరో కూడా నాకు తెలియదు. చాలా ఇప్ప
ఇప్పుడు మీరు వచ్చి గుర్తుపట్టచ్చు సార్. చేసింది తినేగా చెప్పండి సార్. తెలియడం లేదు. ఇంకోసారి సరిగ్గా చూసి చెప్పండి సార్. సరిగ్గా తెలియటం లేదు సార్. కరెక్ట్గా చూసి చెప్పండి సార్. లేదు, నాకు జ్ఞాపకం లేదు సార్. నేను ఖచ్చితంగా చెప్పలేను, సారీ. నిజము చెప్పు, నిజము చెప్పు, నిజము నీకు రక్షరా. ఎంత వారలైనా కూడా నీకు ఎదురు నిలిచినా నిజము చెప్పు, నిజము చెప్పు, నీకు భయమదేలరా. గుండె పగిలి నీకు మదిన శోకం ఎంత పొంగినా నిజము చెప్పు, నిజము చెప్పు, నిజము నీవు చెప్పరా. పైన ఉన్న మిన్ను విరిగి మన్ను పైన కూలినా నిజము చెప్పు, నిజము చెప్పు, నీవు నిజము చెప్పరా. చిన్నతనంలో నాకు నీతులు నిన్ను ఊరిపోశారే, మర్చిపోయారా? నీకు భార్య ఉంది, ఒక్కడుకు నేనున్నాను. ఆ దేవరాజ్ సూర్య మమ్మల్ని ఏమైనా చేస్తాడని భయమా? ఎంత వారలైనా కూడా నీకు ఎదురు నిలిచినా నిజము చెప్పు, నిజము చెప్పు, ఏల భయము నీకురా? మా నాన్నకి భయమా సార్? ఉయ్యూరు నుంచి 50 మంది ఏదో పిటిషన్ తీసుకొచ్చారు సార్. అప్పుడు నీ వయసు ఎంత ఉంటుంది? 13-14 ఏళ్ళుంటాయి. ఆ రోజు ఏదైనా పండగ? భోగి ఊరంతా పనికి రానివి, అక్కర్లేనివి విసిరి పారేస్తున్నారు. అప్పుడే పుట్టిన బిడ్డను విసిరి పారేశారు, గుడిసిపడ్డారు. ఉన్నట్టుండి అడుగుతున్నారు. ఏం లేదు కళ్యాణి, ఏం లేదు. ఎవరు ఏది కావాలని అడిగినా మీరు లేదని చెప్పరట్టుగా, నిజమేనా? ఎవరు అడిగినా లేదని చెప్పరా? నేను అడిగితే ఏం కావాలి నీకు? లేదని చెప్పరుగా, చెప్పండి. లేదని చెప్పను. అయితే లేవండి, నాతో రండి. ఎక్కడికి? గుడికి. మిమ్మల్ని తీసుకొస్తానని మొక్కుకున్నాను, రండండి. మీకు తొందరగా పెళ్ళవద్దా, అందుకే మొక్కున్నాను, బయలుదేరండి. తిట్టాగడి తిరగడతాం, తిరగడతాం. Thank you.
ఎవరా దేవరాజ్? ఎవరు చేశారు? సూర్య. ఇద్దరి వల్ల ఏదైనా చేయొచ్చు, ఏదో ఒకటి చేయి. ఎవరు సూర్య? సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి ఎవరది? సుబ్బలక్ష్మి ఎవరది? ఎవరో అనుకుంటుంటే విన్నాను, అందుకే అడిగాను. ఏమిటి, ఏమిన్నావు? ఓ, సుబ్బలక్ష్మి అదే దేవా, మన పాండులేడు, పాండుగాడి బామ్మ. ఎవరది, ఎవరది? అమ్మాయి అందంగా ఉంటుంది, బాగా పాడుతుంది. ఆ అమ్మాయికి సూర్య అంటే ప్రాణం. ఆ అమ్మాయి నీకు నచ్చిందా? నువ్వు భోంచేదేవా ఆవిడందని? ఏదో నువ్వు నచ్చిందా లేదా? మొహం చూస్తే తెలియట్లే. మొహం చూస్తే తెలియడంలా? అయ్యో, భోంచేసి వెళ్ళరా. కానీ అమ్మాయి వాళ్ళ నాన్నకి కలెక్టర్ ఆఫీస్లో ఉద్యోగం అట, బ్రాహ్మణ అమ్మాయట. ఎవరైతే ఏంటి, సూర్యకు పిల్ల నచ్చింది కదా, మిగతా అది నేను చూసుకుంటాను. శ్రీనివాస్ గారు, దేవరాజు. తెలుసు, ఏమిట? పెళ్లి విషయం మాట్లాడదామని వచ్చా. మీ సాంప్రదాయం ఏమిటో మాకు తెలియదు, మాకు పసుపు కుంకాలు ఇచ్చి మాట్లాడటం అలవాటు, తీసుకొచ్చా. పెళ్లి ఏర్పాట్లన్నీ మేం చూసుకుంటా, ఉభయ ఖర్చులు మావే. మంచి లగ్నం చూసి పట్టించండి, ముహూర్తానికి అమ్మాయిని తీసుకొస్తే చాలు. ఎవరు వరుడు? సూర్య. నాకు తోడబుట్టిన లాంటివాడు. ఎవరు వధు? బాగలేదండి, తాంబూలాలు పుచ్చుకుని సంబంధం మాట్లాడటానికి ఇల్లు వెతుక్కుంటూ వచ్చాం. ఎవరు వధువు అని అడగడం? నీకు సూర్య నచ్చాడా చెప్పు. నచ్చారు. అతన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? ఎప్పుడు పెళ్లి జరిపిద్దా? నేను చచ్చిన తర్వాత. ఏ, సూర్యకి ఏం తక్కువ? సూర్య అంటే ఎవరు, వాళ్ళ అమ్మ ఎవరు, నాన్న ఎవరు, కులం ఏంటి? సూర్య మీ జాతి వాడు కాడు, వేరే జాతి. మీలా వాడికి మెళ్ళో జెందపోగలేదు, అంతేగా. శ్రీనివాస్ అతను నాకంటే మంచివాడు, మీకంటే మంచివాడు, ఇంకేం కావాలి? అంతస్తు కావాలి. ఎవడయ్యా పెద్ద అంతస్తు? అర్థం లేని అంతస్తు. నీకేమంతస్తుంది? కలెక్టర్ ఆఫీసులో గుమస్తాగిరి చేస్తున్నావు, సాయం కోసం ఎవరైనా వస్తే నాలుగు డబ్బులిస్తావా? వాడిస్తాడు, ఉన్నదంతా ఊడ్చిస్తాడు. అటువంటి భర్త నీ కూతురికి జన్మలో దొరకడు. వద్దు, అటువంటి వాడు నా కుటుంబానికి సరిపడడు. ఎవరో మంచిగా చెప్తే నీకు అర్థం కాదా? నీ కూతురు నచ్చాడని చెప్పిందిగా, వెంటనే పెళ్లి జరిపించరా, సంతోషంగా ఉంటారు. నా కూతుని చంపేసి శ్రాద్ధం పెట్టినా పెడతానే గాని అటువంటి అయోగ్యుడికిచ్చి ఈ పెళ్లి జరిపించను. వదిలేయండి, దయచేసి ఆయన వదిలేయండి. ఆయన నాకు నాన్న, అమ్మ, గురు, దైవం, అన్ని చేతులు జోడించి బ్రతమాలుకుంటున్నాను. వెళ్ళిపోండి.
వెళ్ళొచ్చారట కదా తాంబూలాలు తీసుకుని పెళ్లి విషయం మాట్లాడడానికి. అవునా? అసలు ఎవరైతే అడ్డమైన వాళ్ళ ఇంటికి వెళ్ళమన్నది? నేనే వెళ్ళి మాట్లాడతామని చెప్పాను. ఏ ఎందుకు? ఇప్పుడు నాకు పెళ్లి చేయండి అని మిమ్మల్ని నేను అడిగానా? మనం ఎందుకు ఎవరినన్నా వెళ్ళి అడుకోవాలి? ఇంట్లోంచి బయటికి పోమన్నట్టుగా అదేమన్నా పెద్ద రంభ? అది కాకపోతే మరే పిల్ల లేదా? అదెవరు బయటికి పోమడానికి? అదే అడుగుతున్నాను. అడ్డమైన వాళ్ళ ఇంటికి వెళ్ళి నానా మాటలు ఎందుకు పడాలి? ఎవరు దేవా వాళ్ళు? మనం రోడ్డు మీద వెళితే భయంతో పక్కకు తప్పుకునేవాళ్ళు, వాళ్ళని ఎందుకు బతిమాలాలి? తప్పు చేశాను సూర్య, నేను తొందరపడి ఉండకూడదు కదూ. లేదు దేవా, అదేమైనా పెద్ద ఇదే. ఒకవేళ నేను వెళ్ళి మాట్లాడకుండా ఉంటుంటే అంతా సక్రమంగా జరిగింటేదేమో. వద్దు, అది కాదంటేంటి? నా సూర్య పెళ్లి చేయాలని ఆశపడ్డాను, వెళ్ళి చెడగొట్టాను. నన్ను క్షమించు సూర్య. కాదు దేవా, నాకది ముఖ్యం కాదు, నువ్వే నాకు ముఖ్యం, దేవాయే ముఖ్యం. యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా, ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపోయెను కాదా. రేయి గడిచెను పగలు గడిచెను మాధవుండురాలేదే, రాసలీలలా రాసురానిదే రాగబంధమే లేదే. యదుకుమారుడే లేని వేళలో వెతలు రగిలినే రాధ గుండెలో, యదుకుమారుడే లేని వేళలో వెతలు రగిలినే రాధ గుండెలో పాపం రాధ. యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా, ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపోయెను కాదా. నాన్నగారు నాకు పెళ్లి నిశ్చయం చేశారు, ఆయన ఎదిరించి నేనేం మాట్లాడలేకపోయాను. వచ్చే బుధవారం ఏమి మాట్లాడరా, ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నానో కూడా అడగరా. ఎవరు? కలెక్టర్. ఓ చేసుకో. ఎవరు అన్నారు? ఏం కనబడ్డావు? చేసుకో. నీకు కావాల్సిందేమిటి? తెల్లటి రంగు, నాలుగు ముక్కలు ఇంగ్లీష్లో మాట్లాడాలి, అంతేగా. ఓ చేసుకో. నేనా నీ వెంట తిరిగాను, నేనా నువ్వు నచ్చావని చెప్పాను, నేనా నీ ఒళ్ళో వాడు ఏల్చాను. పోవే. మాట్లాడుకో, మాట్లాడించాలి. ఎడవకు, ఎడవకు. పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు. పోవే. మొత్తం 64 కేసులు, సూర్య మీద, దేవరాజ్ మీద. ఇక్కడ మీకు సొంతంగా వేరే కోర్టు, వేరే పోలీస్, వేరే రాజ్యాంగం చేస్తున్నారు. మీరు పిలవగానే ఎవరైనా సరే మీ ముందుకు రావాలి,
లేదా కొడతారో తంతారు. ఏది మీరు చెప్తే అదే తీర్పు. కోర్టు ఏం చెప్పినా మీరు పెట్టిందే చట్టం. లావాదేవీలు, మొగుడు పెళ్ళల గొడవలు, వ్యాపారం, తగ్గువులు, లైసెన్సులు అన్నింటికీ మీరే న్యాయమూర్తులు. మీ ఇల్లే కోర్టు. సాయం చేయమని 10 మంది వస్తారు. మా చేతనైనా సాయం చేస్తున్నాం. సాయం చేయడానికి కోర్టు ఉంది, పోలీసులు ఉన్నారు, ఒక పెద్ద గవర్నమెంటే ఉంది. వాళ్ళని చేయనివ్వండి. మీ వల్ల కాదనే కాదు సార్, మా దగ్గరకు వస్తున్నారు. అందుకే వస్తున్నారా, లేక మీరంటే భయంతో వస్తున్నారా? వాళ్ళు మా దగ్గరికి రావటం మీకు నచ్చలేదు కదా. నచ్చడం నచ్చకపోవడం గురించి మనం మాట్లాడలేదు. ఏది కరెక్ట్ ఏ తప్పు అన్న దాని గురించే మాట్లాడుతున్నాం. కలెక్టర్ గారు, మీకు పేదరికం అంటే తెలుసా? ఏనాడైనా పస్తులున్నారా? జేబులో చెల్లి గవ్వలేకుండా అల్లాడారా? కడుపు కాలేటప్పుడు కోర్టు ఖర్చులు, వకీల్ ఫీజులు ఇచ్చుకోలేరు సార్. 100 సార్లు కోర్టు చుట్టూ తిరగలేరు. ఏం చేస్తారు? వాళ్ళకు కావాల్సిన న్యాయం అది ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళతారు. నడి రోడ్లో చావగొట్టడం న్యాయమా? మరి పోలీస్ స్టేషన్లో కట్టిపడేసి లాఠీలతో కొట్టడం న్యాయమా? ఏది న్యాయం ఏది అన్యాయం నిర్ణయించడానికి చట్టం అనేది ఒకటి ఉంది. అది అమలు చేయడానికి మేమున్నాం. మీరేం చేసినా కరెక్ట్, మేము చేస్తే తప్పు. కోర్టు, గవర్నమెంట్ చట్ట ప్రకారంగా చేసేది దేవరాజ్ సూర్య చేయడం తప్పు. 100 రౌడీలతో ఈ ఊరు వెళ్ళడం తప్పు. చాలా బాగుంది సార్. మీ దగ్గరికి ఎవరైనా పిటిషన్ తీసుకొస్తే అది మీరు చూసి ఇది కరెక్ట్ ఇది తప్పు, వీడికి పట్టాయి వాడికి ఇవ్వద్దు, నువ్వు ఇలా చెయ్యి నువ్వు అలా చెయ్యి అని మీరు చెప్పచ్చు. అదే మిగతా వాళ్ళు చెప్తే తప్పు. పిలిపించి మీటింగ్ పెడతారు, కలెక్టర్ సహాయం చేయొచ్చు, మిగతా వాళ్ళు చేయకూడదు. ఎందుకంటే అధికారం, మీకున్న అధికారం, ఐఏఎస్ అనే అధికారం, ఎస్పీ అనే అధికారం కదా సార్? మా దగ్గరే ఉందో తెలుసా సార్? నమ్మకం. జనం మా మీద పెట్టుకున్న నమ్మకం. మీరు చేయలేకపోయిన సహాయం మేం చేయగలమని వాళ్ళు నమ్ముతున్నారు. అర్థమైందా? పూర్తయిందా? మీరు అరవడం పూర్తయిందా? మీ అరుపులకి కేకలకి ఈ ఊరు జనం భయపడచ్చు. నేను భయపడ్డా. మీకు మేమంటే నచ్చదు కదా? మీరు గొప్పింటి వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, కలవారి కుటుంబం. మా బోటి చిన్నవాళ్ళు ఏ మంచి పని చేసినా కూడా మీకు నచ్చదు కదా? అవును, నచ్చదు. అది నీలా రౌడీతనం చేసేవాళ్ళంటే అస్సలు నచ్చదు. వీడు సూర్య సార్, రెచ్చగొట్టకండి. కొట్టేనంటే పళ్ళు రాలుతాయి రాస్తే చెయ్యి రాస్తావై. సూర్య, ఇప్పుడు మీకేం కావాలి? మేమేం చేయాలి? ఆపాలి, అన్నీ ఆపాలి. కుదరదు. ఎవరు మీరు? ఎవరు చూడ్డానికి వచ్చారు? ఏం పద్మ, బాగున్నావా? సుమాంజలి, ప్రతి నెలా నాకు నా బిడ్డకు డబ్బు పంపిస్తున్నారు, ఇక మీద వద్దు. ఏ వద్దు, మా ఊరు వెళ్ళిపోతాం. నీకు ఇక్కడ ఏం తక్కువ? సుమాంజలి స్కూల్కి వెళ్తోంది, మేమంతా ఉన్నాం, ఎందుకు ఊరెళ్ళడం? ఇప్పుడు దానికి నాన్న మాత్రమే లేడు, అమ్మ కూడా లేకుండా పోకూడదుగా. ఏమైంది? ఒక ఆడదానికి భర్త లేకపోతే అందరూ వేరే విధంగా అనుకుంటారు. నేను తాడు దిగిందనే అందుకని. ఎవడు నీతో తప్పుగా ప్రవర్తించింది? నీ మొగుడు ఎంతో మంది ఆడవాళ్ళ మీద చేయి వేశాడు. నేను నీ మీద వేస్తే ఏ అని అడుగుతున్నారు? నా మొగుడు దుర్మార్గుడే కావచ్చు, చాలా తప్పులు చేసి ఉండొచ్చు, కానీ నన్ను బాగానే చూసుకున్నారుగా. ఎవడు వాడు? చాలా మంది
మీ వాళ్ళు కూడా దేవరాజు డబ్బిమ్మన్నారంటూ వస్తారు, చేయి పట్టుకుని మరీ ఇస్తారు, 4 రోజుల తర్వాత మళ్ళీ వస్తారు, పాప ఎలా ఉందని అడుగుతారు, నవ్వుతారు, పొట్టి మీద చేయేస్తారు. భరించలేకపోతున్నారు. మేమేం తప్పు చేశామండి? ఎవరాది ఎవరాది? ఎవడు నీ మీద చెయ్యి వేశాడు చెప్పు, ఆ చెయ్యి ఇక్కడే నరికేస్తాను. వద్దు, మాకెవరి చేతులు వద్దు. ఈ ఊళ్ళో చాలా మంది మగాళ్ళు ఉన్నారు, మేము వెళ్తాం. పద్మ కొంచెం ఉండు. సూర్య, నువ్వు నా స్నేహితుడు. ఏంటి లేవా ఇది? బదులు చెప్పు సూర్య, నువ్వు నా స్నేహితుడువా? నా ప్రాణం ఉన్నంత వరకు నేనేం అడిగినా చేస్తావుగా? చేస్తాను. రా లక్ష్మి, పాపని తీసుకో. పద్మ, పద్మను నువ్వు పెళ్లి చేసుకోవాలి, జీవితాంతం కాపాడాలి. నే చెప్తున్నాను, రా ఈ కుంకుమ తీసిపెట్టు. ఈరోజు మంచి రోజు, బొట్టు పెట్టు. దేవా, అంత సవ్యంగా జరుగుతుంది, నే చెప్తున్నానుగా. పద్మ, నువ్వు నా ఇంటి ఆడపడుచు. నువ్వు కష్టపడి నేను భరించలేను. నిన్ను సూర్య చూసుకుంటాడు, జీవితాంతం చూసుకుంటాడు. నిన్ను మాత్రమే కాదు నీ బిడ్డను కూడా చూసుకుంటాడు. వీడు నా తోడబుట్టిన వాడమ్మా. రా పెట్రా పెట్రా. నేనే అతన్ని చంపేశాను, కొట్టి చంపేశాను, ఈ చేతులతోనే కొట్టి చంపేశాను. తప్పు చేశాడు, కొట్టాను, పోయాడు. నాకు తెలియలే అతనికి ఒక కుటుంబం ఉంటుందని, అతనికి ఇటువంటి దేవతలాంటి పాప పుడుతుందని. ఈ చండాలకు తెలియదు. ఈ బిడ్డ పుట్టినప్పుడు దేవరాజు తెచ్చి నా చేతికిచ్చాడు. అప్పుడు నాకు ఎలా ఉందో తెలుసా? ఈ పాప నన్ను చూసిన విన్నప్పుడు నా గుండెలో ఎలా ఉంటుందో తెలుసా? ఈరోజు కుంకుమ తీసుకుని నేను వచ్చిన ఈ చేత్తో పెట్టినప్పుడు నాకెలా ఉందో తెలుసా? నేను పాపినమ్మ, పాపాత్మని, పాపం చేశాను, పశ్చాత్తాపడుతున్నాను. నువ్వేం దిగులు పడుకు, నేను ఇంటికి కాపలా, కేవలం కాపలా, నీ కాపలా, నీ బిడ్డ కాపలా, అంతవరకే. ఏంటి బా?
ఏదైనా తేడా తెలుస్తుందా? బాగా చూడు లక్ష్మి, ఇప్పుడు చెప్పు. తండ్రి పోతున్నా? అబ్బాయి 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 అబ్బాయి. ముప్పై రెండేళ్ళయ్యింది, ఇంకా నా వల్ల కళ్యాణి నీతో ఎలా? నా వల్ల కావడం లేదు, నా వల్ల కావడం లేదండి. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి,
నవ్వుల్లో నవ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. నేను పుట్టానా? పుట్టగానే మా అమ్మ నన్ను ఎత్తుకుని చూసింది. నేను నల్లగా ఉన్నాను కదా, మా అమ్మకు నచ్చలేదు. అదుగో అక్కడ వేలాడుతూ చూసావా ఆ పసుపు గుడ్డ, అందులో నన్ను చుట్టి విసిరి పారేసింది గుడ్స్ మండిలో. అక్కడి నుంచి కుప్పలో పడ్డాను. అదుగో అక్కడ పోతుంది చూసావు కాలువా, అందులో తేలుకుంటూ వచ్చాను. అవును, అప్పుడు ఎవరో ఒక మహాతల్లి నన్ను తీసి పెంచింది, నేను పెరిగాను. ఇప్పుడు ఈ మహాతల్లితో మాట్లాడుతున్నాను. గుడ్లో ఏసరా రాజులే,
కలెక్టర్ గారు ఉన్నారా? కలెక్టర్ గారు, కలెక్టర్ గారు, కలెక్టర్ గారు, బయటికి వెళ్ళండి కలెక్టర్ గారు, కలెక్టర్ గారు. తన ఊళ్ళో లేడు, క్యాంపుకి వెళ్ళాడు, రేపు వస్తాడు. కలెక్టర్ గారు మీ అబ్బాయి అమ్మ? ఓకే కొడుక, కొంచెం జాగ్రత్తగా ఉండమనండి. మా వల్ల ఆయనకి ఏ హాని జరగకూడదుగా. ఏమడిగినా ఇస్తావని చెప్పారు, అడగమంటావా? ఏం కావాలి? కాదనవుగా. ఏం కావాలి? నువ్వు దేవరాజును తెలి రావాలి. నువ్వు మంచివాడివి, తోటి వాళ్ళ కోసం ఏమైనా చేస్తాం. కానీ ఆ దేవరాజుతో చేరి తప్పు చేస్తున్నావే. ఏమిటి అన్యాయం? కొట్లాటలు, గొడవలు, కునీలు? అది అడగడానికి మీరెవరు? కలెక్టర్ గారు రాయబారం పంపించారా? నన్ను దేవరాజును విడదీయాలని చూస్తున్నారా? కుదరదని చెప్పండి. ఏ ఎందుకు దేవరాజుతో చేయగలిపావు? దేవరాజు నా స్నేహితుడు. రేపు నేను చస్తే నన్ను మోయడానికి కూడా కొడే ఉన్నాడు. వాడు మంచివాడు కావచ్చు, చెడ్డవాడు కావచ్చు, కానీ నా స్నేహితుడు. ఎవరి కోసమో వాడిని నేను వదులుకోలేను. ఎవరొచ్చినా కూడానా? దేవుడు వచ్చినా సరే, దేవయ్యే. నిన్ను కన్నవాళ్లే వస్తే, మీ అమ్మే వస్తే? ఏమిటి మీరనేది? ఏమిటి మీరనేది? మా అమ్మ? అవును. నాకు అమ్మలేదు. ఉంది. మీకెలా తెలుసు? తెలుసు, కొంతకాలంగా తెలుసు. లేదు, నేను నమ్మను. ఉంది, ఇక్కడే, ఈ ఊళ్ళోనే ఉంది. ఈ ఊళ్ళోనా? ఎవరు? ఎవరు? ఎవరావిడ? ఎవరావిడ? అర్జునమ్మి, మీ అమ్మ. అర్జున్? కలెక్టర్, కలెక్టర్ గారు నా మీకు ఎలా తెలుసు? ఖచ్చితంగా తెలుసు. ఎలా? నువ్వు పుట్టినప్పుడు నిన్ను పసుపు గుడ్డలో చుట్టి రైల్లో వదిలేసి నీకోసం ఈనాటికి అల్లాడుతున్న తావిడ. గుళ్ళ మీద పడి చూసానే. ఇంట్లో నాతో పాటు మాట్లాడింది ఆమె. కాదు, కాదు. నిజం? కాదు. నీకు కుటుంబం ఉంది, నీకు అమ్మ ఉంది. లేదు. నీకు తమ్ముడు ఉన్నాడు. లేదు. తండ్రి స్థానంలో నేను? లేదు, లేదు, లేదు. ఈవిడ నామ కాదు, నన్ను విసిరి పారేసింది. ఆవిడికి నేను ఒక దరిద్రం, అసహ్యం. నన్ను విసిరి పారేసింది. నేనా కర్మ? నన్ను నేనా ప్రాణం పోయి అడిగాను? ఈవిడ నామ కాదు,
నన్ను కాలువలోంచి తీసింది ఆవిడే నా అమ్మ. నేను ఆకలితో చచ్చేటప్పుడు అన్నం పెట్టారే వాళ్ళందరూ నా అమ్మలు. ఈవిడ నా అమ్మ కాదు, ఈవిడ కలెక్టర్ గారమ్మ. ఈవిడకు నాకు ఏ సంబంధం లేదు. ఆవిడెవరో నేనెవరో. ఆవిడ చూడ్డానికి కూడా నాకు ఇష్టం లేదు. ఇందులో తన తప్పు లేదు, ఎవరో చేసిన పాపం. ఆవిడకప్పుడు 14 ఏళ్ల వయస్సు, ఏం చెయ్యాలో తెలియలేదు. నిన్ను ఉంచను లేకపోయింది, తుంచను లేకపోయింది. ఏ చల్లని తెల్లైనా పెంచకపోతుందా అని రైల్లో వదిలేసింది. కానీ ఆ రోజు నుంచి నీకోసం కంట తడిపెట్టని క్షణం లేదు. హృదయం నిండా ఆవేదన, నీకోసం ఆవేదన. ఆవిడ నేను అమ్మ అని పిలవలేను. ఆవిడెవరు నేనెవరు చెప్పరా అని అంటే లేదమ్మా. నా దురదృష్టం, నా దురదృష్టం.
ఏదైనా చేయాలి దేవ, పేరు చెప్తే చాలు. దేవ సూర్య అంటే దెబ్బలు, చావు దెబ్బలు. ఆపాలి, వెంటనే ఆపాలి, లేకపోతే మనల్ని అంతం చేసేస్తారు. కాయం మన ఆపేయచ్చు కదా, ఇవన్నీ ఆపేయచ్చు కదా. చాలు, మీకు అన్నీ ఉన్నాయి, పేరుంది, ప్రతిష్ట ఉంది, గౌరవం ఉంది, సరిపోదా? సరిపోదు, నాకు సరిపోదు. కడుపు నింపుకునేందుకు కూడుంతి, కట్టుకునేందుకు గుట్టంతి అనుకుంటే ఎలా సరిపోతుంది? తెల్లదాచుకునేందుకు చూడంతి కదా, ఇంకేమంతనుకుంటే సిగ్గుచేటు. మేమెందుకు కావాలి? ఎవడో కలెక్టర్ వచ్చి ఆపేయమంటే మేమన్నీ ఆపాలా? వాళ్ళెవరికి కావాలా చావకొట్టచ్చు, ఎవరిని కావాలా పట్టి లోకంలో వేయొచ్చు, అదంతా చూస్తూ మేము ఊరుకోవాలా? ఈ ఇంట్లో ఒక బిడ్డ ఉండాల్సింది. ఆపను, నేనేది ఆపను? ఆ కలెక్టర్ చెప్పాడని ఏది ఆపను? వాళ్ళని ఆపుతాను. ఒకటి, ఆ అర్జున్ అయ్యేసి చావాలి, లేదా ఈ దేవరాజ్ సూర్యాలు చావాలి. అంతవరకు ఈ యుద్ధం ఆగదు. నేను వారిని చూడాలి. మీరు ఎలా ఉన్నారు? నువ్వెలా ఉన్నావు? బాగానే ఉన్నా. నిన్ను బాగా చూసుకున్నారా? ఆయన చాలా మంచివారు. అదేమిటో కానీ ఆయన గుణంలో అంతా మీలాగే. మీతో విడిగా మాట్లాడాలి. కలెక్టర్ గారు, నీకు మేమంటే నచ్చదు, నాకు బాగా తెలుసు. అయినా ఒక విన్నపంతో వచ్చాను. మీరు ఈ ఊరి నుంచి మారిపోండి. మీరు మంచివారు, చాలామందికి మంచి చేస్తున్నారు. మీకే హాని జరగకూడదు, అందుకే చెప్తున్నాను. దయచేసి ఈ ఊరి నుంచి మారిపోండి. మీరు నడి రోడ్లో ఒక పబ్లిక్ గా చావగొడతారు, నిప్పటి నుంచి తగలాడతారు, పోలీస్ స్టేషన్లో చొరబడి ఒక ఇన్స్పెక్టర్ని చిత్త కొడతారు, కోర్టు చట్టం దేనికి మీరు భయపడరు. కానీ నేను మీకు భయపడి ఈ ఊరి నుంచి మారిపోవాలా? వెళ్తాను, వెళ్లేలోగా మీ అందరినీ అంతం చేసి వెళ్తాను. కరెక్ట్ గారు, మీరు మంచివారు. కలెక్టర్ గారు, మీరు చాలా మంచివారు. మీ దుర్మార్గులు, మీరు బాగుండాలి. మీకు ఒక నాన్న ఉన్నారు, ఓ అమ్మ ఉంది, ఒక కుటుంబం ఉంది. బెదిరిస్తున్నావా? లేదు, బతిమాలుకుంటున్నాను. మీకంటే వయసులో పెద్దవాడిని, మీ తోడబుట్టిన అన్నలా అడుగుతున్నాను. నీలాంటి అన్నయ్య గనక నాకుండుంటే పుట్టినప్పుడే మా అమ్మ విసిరి పారేసి ఉండేది. కరెక్ట్ సార్. మీరు చల్లగా ఉండాలి. మరోసారి మళ్ళీ బాబుని ఇంజక్షన్ తీసుకురావాలి. సరేనమ్మా. ఏడవకు అంతే. నీ పేరేమిటి? పేరు చెప్పు. పేరు సుమాంజలి. సుమాంజలి, రా. ఇదెందుకు? వద్దులే, తీసేద్దామా? మంచి పాప.
నీకు చాక్లెట్ అంటే ఇష్టమా? ఎంత ఇష్టం? చాలా ఇష్టమా? చాక్లెట్ ఇస్తారు, ఎడకూడదు ఎడకూడదు. అంతే, అయిపోయింది. ఏ మాత్రం గడుస్తారా? మంచి పాప కదా. నీకేడకూడదు, మంచి పాప కదూ. ఆ సుమాంజలి, ఇది మర్చిపోయావే. సూర్యలేదు సూర్య, తను పుట్టాడా? వాళ్ళమ్మ చూస్తుంది, నల్లగా ఉన్నాడా? వాళ్ళమ్మకు నచ్చల ఈ పచ్చ ఫోటోలో సొట్టే విసిరిపారేసింది. ఇవ్వండి. సూర్య చాలా మంచివాడు, నాకు బాగా తెలుసు. నమ్ము కళ్యాణ్, నన్ను నమ్ము. చెప్పు. నేను మనోహర్ని, దేవరాజుతో 10 ఏళ్ళు కలిసి ఉన్నాను. వాళ్ళు చేసిన దారుణాలన్నింటిలో వాళ్ళ కూడా ఉన్నాను. ఇప్పుడు అప్రూవర్గా మారదలుచుకున్నాను. అరెస్ట్ వారెంట్ అన్నా, దేవరాజును అరెస్ట్ చేశారన్నా. నడివీధిలో సంకెళ్ళు వేసి తీసుకెళ్తున్నారు. ఏంటి ఆ దేవరాజును అరెస్ట్ చేసి లోపల వేసారటగా? ఆ
ఎందుకమ్మా నన్ను అనాథరా గుడ్స్ పనిలో పడేశావు? నేనేం తప్పు చేశాను? ఎందుకమ్మా అంత పనిచేశావు? నువ్వంటే నాకెంత కోపం ఉండేదో తెలుసా? నాకంటికి కనిపించిన మా అమ్మ అంటే నాకెంత కోపం ఉండేదో తెలుసా? ఏదో ఒకరోజు నువ్వు కనిపిస్తే 1000 ప్రశ్నలు అడగాలనుకున్నాను, కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే నా కోపం అంతా పోయిందమ్మా. నిన్ను అమ్మ అని పిలుస్తూనే ఉండాలనిపిస్తుంది. అమ్మా, అమ్మా, సూర్య నన్ను చూడు, నన్ను ఒక్కసారి చూడు. ఇంతకాలం నువ్వు పడ్డ కష్టాలన్నీ రావాలి. నువ్వు కళ్ళు తెరవటానికి ముందే నిన్ను విసిరి పారేశాను నేను. నీకు నేను పేరు పెట్టింది లేదు, నిన్నెత్తుకుని లాలించలేదు, నీకు గోరు ముద్దలు తినిపించలేదు. ఎందుకు రా నీకు ఇటువంటి అమ్మ? ఏ పుణ్యాత్మాలు కడుపు నేను నువ్వు పుట్టుండకూడదా? కానీ కానీ నాకు తెలుసు, ఏదో ఒకరోజు నా బిడ్డ నాకు దొరుకుతాడని, ఎన్ని సంవత్సరాలకైనా వాడు నాకు కనిపిస్తాడని. చూస్తే వాడి కాలు మీద పడి ఏడవాలని, నా ప్రాణాలు పోయే వరకు ఏడవాలని. నువ్వు ఏడిస్తే నేను కుదరమ్మా, ఎడవకమ్మా. నువ్వు నాతో వచ్చే సూర్య, మనమందరం ఎక్కడికైనా వేరే ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఇక మీద ఇవన్నీ వద్దు, మనమంతా ఒకటిగా ఉందాం. ఎలా అమ్మా, ఎలా అమ్మా దేవానవతలు రాగలను? నాకెవరూ లేనప్పుడు వాడు కూడా నన్ను ఆదుకున్నాడు,
ఇప్పుడు ఎలా అమ్మా వాడిని వదిలిరాగలను? నువ్వు అర్జున్తోనే ఉండాలి, నేను దేవాతోనే ఉండాలి, అదే న్యాయం. అక్కడ షూటింగ్ అడ్డంటూ ఏదో మాట్లాడుతున్నారు. ఎన్ని సంవత్సరాల తర్వాత నువ్వు నాకు దొరికావు. నీకు అర్జున్కు ఏదైనా జరిగిందంటే నేను భరించలేను. నేను పుట్టినప్పుడే చావలసింది, ఇప్పుడు కొత్తగా చావు గురించి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు అర్జున్ గురించి దిగులు పడకు, నా వల్ల అర్జున్కి హాని జరగదు. నీ మీద ఒట్టు, మా అమ్మ మీద ఒట్టు. హైదరాబాద్ సెక్రటరీ నుంచి ఫోన్ సార్, చీఫ్ సెక్రటరీ మీతో అర్జెంటుగా మాట్లాడాలి. హలో. ఎస్ సార్. సార్ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. సార్ వీ కెన్ షూర్లీ బ్రింగ్ ఇట్ అండర్ కంట్రోల్. సార్ కొంచెం టైం ఇవ్వండి సార్, ప్లీజ్. సార్ ఈ దేవరాజు లాంటి వాడిని ఎస్ సార్ ఎస్ సార్ థ్యాంక్ యూ సార్. నన్ను హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేశారు. వచ్చే సోమవారం ట్రాన్స్ఫర్ వస్తుంది, అంతవరకు మనకి టైం ఉంది. కలెక్టర్ చావాలి, ఎస్పి చావాలి, అది నీ బాధ్యత. తొందరపడి ఏం చేయకదేవా, మనం ఇంతవరకు తప్పు చేసిన వాళ్ళ మాత్రమే కొట్టాం, దండించాం. చూడు చూడు, పోలీస్ స్టేషన్లో అడ్డమైన వాళ్ళంతా నన్ను కొట్టారు, చచ్చట్టు కొట్టారు. చూడు, దెబ్బకి దెబ్బ తీద్దాం, ఊరించి మార్పిద్దాం. ఎందుకు సూర్య, ఆ కలెక్టర్ని ఏమి చేయకూడదని ఎందుకుంటున్నావు? నీకు కావలసిన వ్యక్తి కలెక్టర్ని పెళ్లి చేసుకుందనా? నువ్వు ప్రేమించిన వ్యక్తి విధువు కాకూడదనా? ఏమన్నావు దేవా, నన్ను చూసి చెప్పు. కాదని చెప్పకు సూర్య, ఆ కలెక్టర్ తండ్రి నీకోసం వస్తున్నాడు. ఏదేదో జరుగుతుంది నాకు తెలియకుండా. నా మీదే సందేహపడుతున్నావా దేవా? స్నేహం అంటే ఏమిటో తెలుసా నీకు? భాష్యం అంటే ఏమిటో తెలుసా నీకు? సూర్య అంటే ఏమిటో తెలుసా నీకు? ఇంతకుముందే నీకు ఎన్నోసార్లు చెప్పాను, నీకోసం నా ప్రాణాలు ఇస్తానని. తీసుకో తీసుకో, నీకు ఇవ్వడానికైనా ప్రాణం, అదెందుకు నాకు అర్థం కాదు. ఈ ఊరు బంధం సొంతం అవరే నాకు ముఖ్యం కాదు. నన్ను కన్న తలచిన కూడా నువ్వే దేవాయే, అర్థమైందా?
అయితే అర్జున్ని చంపేశారా? అది మాత్రం నా వల్ల కాదు. ఏ నా వల్ల కాదు? ఎందుకు వల్ల కాదు? నా వల్ల కాదు. ఏమంటే అర్జున్ నా తమ్ముడు? నన్ను కన్నా తల్లి అర్జున్ కూడా కంది. నా వల్ల అర్జున్కి ఏ హాని రాదని మాటిచ్చాను మా అమ్మకి. మీరు ఊరి నుంచి మారిపోవటానికి ముందే ఆ దేవరాజు సూర్య ఇద్దరు ఉండరు. అదిలా కొన్ని న్యాయమైన విషయాలను చట్ట ప్రకారం అమలు చేయలేము. వేరే రూట్లో చేయాలి. ముళ్ళు నిమ్ములతో తీయాలి. సర్వరాయడా? అవును. మనమేమి చేయనక్కర్లేదు. వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటారు. వాళ్ళే అంతమైపోతారు. మనం చూడనట్టు ఊరుకుంటే చాలు. ఇలా చేస్తే వాళ్ళకి మనకి వ్యత్యాసం లేకుండా పోతుంది. వ్యత్యాసం ఉంటుంది. రేపు మనం ప్రాణాలతో ఉంటాం, కానీ ఆ దేవరాజు ప్రాణాలతో ఉండడు. సూర్య ప్రాణాలతో ఉండడు. ఇది ఖాయం. అంత పని చెయ్యొద్దు అర్జున్. అలా చెయ్యొద్దు. నేను పది పాలుకుంటున్నా నీ కాళ్ళ మీద పడి వేడుకుంటున్నా. పొద్దురా, అదే ముద్దు. సూర్య, సూర్య, సూర్య నా బిడ్డరా, నేను కన్న బిడ్డ. వాళ్ళేం చెయ్యొద్దు. వాణ్ణి వదిలి, వాణ్ణి వదిలి, వాణ్ణి వదిలి. ఇదంతా తెలిసి నువ్వు నాతో ఉన్నావా? నీ కుటుంబం అని తెలిసి కూడా వాళ్ళకెదురు నిలిచావా? నీ ఒంట్లో ప్రవహించేది అదే రక్తం అని తెలిసి నువ్వు నువ్వు నా స్నేహితుడు అని. చూసావా అండి, చూసావా నా సూర్యాని? ఇది స్నేహం అంటే వాడి కుటుంబాన్ని వదులుకుని నాతో ఉన్నాడు. సుందరా, చూసారా నా తల బదిలి? చూసారా మీరు? సూర్య నీ కొడుక అమ్మా, అన్నయ్య అమ్మా, నాన్నతోనా ఎన్నాళ్ళు కష్టపడుతున్నది. నీ బిడ్డను చంపాలను కలగదమ్మా. సూర్య, నాకు తోడబడిన వాళ్ళు ఎవరు లేరు. నువ్వే నాకు నీకు తమ్ముడైతే నాకు తమ్ముడే. నీకు కుటుంబం ఉందంటే అది నాకు సొంతమే. నన్ను విడిచి వెళ్ళకూడదు. నేను మాటిస్తున్నానమ్మా, మాటిస్తున్నాను. నీ బిడ్డకి ఏ హాని జరగనివ్వను. నా అన్నకి ఏ హాని జరగనివ్వను. దేవా, ఎక్కడికి? కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నా. సూర్య నేను లొంగిపోతా. రవి, హలో, చెప్పండి సార్. ఒక నిమిషం నాన్న, ఎస్పీ మీతో మాట్లాడాలంటున్నారు. ఏమిటట? దేవరాజుని సూర్యని ఏమి చేయొద్దంటున్నారు? నేను ఇక్కడ లేనని చెప్పు. కలెక్టర్ గారు, కలెక్టర్ గారు,
లొంగిపోవడానికి వచ్చాం. నా సూర్య కుటుంబం, నా కుటుంబం లొంగిపోవడానికి వచ్చాం. అరెస్ట్ చేయండి. నాకేం కాలేదు, నాకు నాకేం కాలేదు దేవా. చంపేశావు కదరా, నా స్నేహితులను చంపేశావు కదా. నా కంటి ముందే చంపేశావు కదా. ఒళ్ళోనే చంపేశావు కదా. Huh?
సారీ సార్, సూర్యకి వ్యతిరేకంగా మా దగ్గర ఏ ఆధారము లేదు, ఏ సాక్ష్యము లేదు. ఇతన్ని మేమేమీ చేయలేం. అన్నయ్య, వస్తాను. గుడ్ లక్. వస్తానన్నయ్య. అమ్మా రండి. అమ్మా టైం అయింది, రండి. నువ్వు వెళ్ళరా, మేము సూర్యతో ఉంటాం.